guys. ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మా ఆర్టీసీలో ఉద్యోగాలకు డ్రైవర్ ఉద్యోగాలు తీసుకోవాలంటే హెవీ లైసెన్సు మూడు సంవత్సరాలు ఎలాంటి బ్రేక్ లేని స్వచ్ఛమైన హెవీ లైసెన్స్ తోటి మా డ్రైవర్లకు మళ్ళీ మేము తార్నాక మా యొక్క శిక్షణా కేంద్రంలో అక్కింపేటకు ఒక 45 రోజుల ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మా డ్రైవర్లను మేము లైన్ మీద పంపిస్తాం. అది ఆర్టీసీకి ఉన్నటువంటి ప్రత్యేకత. మరి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మరియు సేఫ్టీగా ల్యాండ్ చేసి గమ్యాన్ని చేర్చే బస్సులను నడిపేది ఆర్టీసీ డ్రైవర్లు. కానీ ఆర్టీఓ గారు గత అక్టోబర్ 5వ తారీఖు నుంచి వాళ్ళ లైసెన్సులు గుంజి ఎంబడబెట్టుకొని ట్రాక్టర్ డ్రైవర్లను, లారీ డ్రైవర్లను, ఆటో డ్రైవర్లను శిక్షణ ఏమాత్రం లేకుండా కేవలం లైసెన్స్ చూసి సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏం లేకున్నా కూడా వాళ్ళను ఆర్టీసీ బస్సులు పంపాలని బెదిరించి లైన్ మీద పంపుతున్నందుకు ప్రతిరోజు ఎన్ని ప్రమాదాలు అవుతున్నాయి, ఎంతమంది చనిపోయారో ప్రజలు చూస్తున్నారు. అయినా మీరు నేను చచ్చే వరకు చూద్దాంలే, వాడు చస్తే నాకేందన్నట్టు పట్టనట్టుగా ఉండడం ఇది న్యాయం కాదు. ఇప్పుడు 10 నిమిషాల కింద జేఎన్ఎన్ యుఆర్ఎం అనే బస్సులు, మళ్ళీ మా డ్రైవర్లు కూడా బస్సులు రాకుంటే మళ్ళీ పర్టికులర్లీ ఒక 4 రోజుల పాటు మా ప్రత్యేకమైనటువంటి యాక్సిడెంట్ చేయనటువంటి డ్రైవర్లను ఎంపిక చేసుకొని నిపుణత గల డ్రైవర్లను హైదరాబాద్ పంపించి ఒక ప్రత్యేక శిక్షణ ద్వారా ఆ బస్సులను నడపడానికి మాకే చాలా కష్టమైనటువంటి రోజుల్లో ఈరోజు ఒక లారీ డ్రైవర్, ఒక ట్రాక్టర్ డ్రైవర్, ఆటో డ్రైవర్ ఆ బస్సులు నడపలేక గేర్ బాక్స్ ఏడు ఉందో కూడా తెలియదు, అసలు క్లచ్ కూడా టచ్ లేనటువంటి డ్రైవర్లు. తమ సమస్యల కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారానికి 48వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులను చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి కార్మికులు చేసిన సమ్మెతోనే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందని మర్చిపోకూడదని అన్నారు. కొందరు మంచి పరిచయం చేసిన ఒకరులకు ఏదన్నా సరే రాష్ట్రకం పెట్టే పెద్ద ఎత్తున ఒక మంచి ఆలోచన తీసుకొచ్చిపెట్టుకోవాలని మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా సరే రాజు బలవంతులు మీకు తెలియజేస్తూ మన ఇప్పటి ఆలోచన చేస్తున్నాం అనొచ్చు. మనం 45 రోజులు ప్లాన్ చేసినప్పుడు తర్వాత రాజకీయ నాయకులు సపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా ఏదో అయితే లాస్ట్ పిలవాలని చర్చ చేయాలనుకున్నాం. అయినా మనతనం ఉన్నప్పుడు మన కార్మికులను పని చేసుకుని చేయలేము, ఖచ్చితంగా మనమే ఆలోచన చేసి ఒక పురుషాభిధాన్ని రాష్ట్ర కమిటీ అందరితో చర్చించాలండి. దాంట్లో రకరకాల ఎవరితో ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, అదే ఏపీ ఏమనే ఇంకొకవాలి కాలే వేసుకొని పోవాలనుకున్నాము, తర్వాత మొత్తం ఏమని పట్టుకోవాలని మనకు ఆలోచన ఉండొచ్చు. ఏదున్నా సరే అవమానానికన్నా తర్వాత అవమానపడేదానికన్నా ఒక విలువతో కూడిన ఈరోజు మనం ఎక్కడ చేసినాం కోర్టు, తర్వాత ఏదైనా సరే కేసీఆర్ లో ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసాం, అయ్యా మేము ఇదేమన్నా చుట్టుపోతాం మేము ఒప్పుకుంటావా లేదనేది ఒక ఆలోచన చేసాం. వీరికి మనం చెప్పి కూడా 12-15 గంటలు అవుతుంది, మనకు 100% ఈ రోజు మనం అనుకున్న విధంగానే స్థిరతలతో కూడిన ఖచ్చితంగా ప్రభుత్వంతో ఇండిమేషన్ వస్తాయని మనకు ఆశిస్తున్నాం.
సాంకేతిక విజ్ఞానం పరిగెడుతున్న రోజుల్లో విన్నత వస్తువులని మనం నిత్య జీవితంలో ఎన్నో ఉపయోగిస్తున్నారని మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల మండలంలోని శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ విద్యార్థులు తెలిపారు. శ్రీ స్వామినారాయణ గురుకుల్ పాఠశాలలో విద్యార్థులు వస్తు ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామినారాయణ గురుకుల్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రస్తుతం కనుమరుగైన వస్తువులను మన పుస్తకాల్లో మాత్రమే చూస్తున్నామని బొమ్మల్లో మాత్రమే చూడగలుగుతున్నామని ఆ వస్తువులలో అవగాహన కల్పించే వాటి ఉపయోగాలను అందరికీ తెలియజేసే విధంగా ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలుగు వారసత్వాల్లో భాగంగా కనుమరుగైపోయిన వస్తువులను సేకరించి ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అన్ని జాతులకు గర్వంగా తలెత్తుకుని దిగేటట్లు ఈరోజు మా నాయకుడు ఈరోజు చేయడం మీరందరూ గమనిస్తున్నారు. ఒక మత్స్యకారుల చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 23 జిల్లాలకు
కోల్కొండ నుంచి మహబూబ్ నగర్ వరకు సకాలంలో బస్సులు నడపాలని కోల్కొండకు చెందిన విద్యార్థులు జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కోల్కొండ నుంచి మహబూబ్ నగర్కు వచ్చి దాదాపు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వారికి సకాలంలో బస్సులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. డిసెంబర్ 25 నుంచి విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున అధికారులు స్పందించి సకాలంలో బస్సులు నడపాలని కోరారు. कॉलेज क्रिश्चियन पल्लू सो इन एग्जाम డిగ్రీ కాలేజీలో 9:00 ఎగ్జామ్. నారంపేట జిల్లా మక్తల్ మండలం మక్తల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సబ్ రిజిస్ట్రార్ హబీబుద్దీన్ 75,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ లోని ఎల్బీ కాలనీకి చెందిన వెంకటారెడ్డి మక్తల్ పెద్ద చెరువు దగ్గర 18 ఎకరాలు తన పేరు మీద ఉన్న భూమిని, తన బావమర్ది పేరు మీద 8 ఎకరాలు, భార్య పేరు మీద 6 ఎకరాలు, తన పేరు మీద 4 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్ హబీబుద్దీన్ కు కలవగా 75,000 లంచం డిమాండ్ చేయడంతో వారు ఈ నెల 7వ తేదీ నాడు డిఎస్పీ ప్రవీణ్ ను ఆశ్రయించారు. వారు చెప్పిన విధంగా గురువారం సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగత సహాయకుడు హరీష్ కు 75,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మక్తల్ ప్రజలకు ఫస్ట్ ముఖ్యంగా ధైర్యంగా ముందుకు వచ్చినందుకు థ్యాంక్స్. అదేవిధంగా ఇక్కడ మక్తల్ సబ్ రిజిస్టర్ హబీబుద్దీన్ గారు ఏం చేసినారు, ఇతనికి ఒక 18 ఎకర్స్ వెంకటరెడ్డి అనే ఎల్బీ నగర్కు చెందిన వెంకటరెడ్డి 18 ఎకరాలు ఇక్కడ మక్తల్ ఏరియాలో ఉన్నాడు. 8 ఎకరాలు అతని యొక్క బ్రదర్ మీద చేయమన్నాడు, ఒక 6 ఎకరాలు అతని వైఫ్ మీద చేయమన్నాడు, ఇంకొక మిగిలిన 4 ఎకరాలు కంప్లైంట్ అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నాడు. చేసినాక ఈ డాక్యుమెంట్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఇవి ఊరికైనా చేయడం కాదు, 75,000 నాకు ఇస్తే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను లేకుంటే లేదా అని ఒప్పందం కుదుర్చుకున్నాడు. కుదుర్చుకున్న తర్వాత బయట మాట్లాడుకున్నారు, అదంతా అయిపోయింది. సరే ఇస్తాం కానీ రిజిస్ట్రేషన్ అయిపోయి డాక్యుమెంట్ ఇచ్చే టైంలో ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది, అది మనకు ఇదే నెలలో 7వ రోజు కంప్లీట్ వచ్చింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది, లాస్ట్ వీకే రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయి ఈరోజు పేపర్లు తీసుకోవడానికి మీరు రండి, నా డబ్బులు తీసుకొని రండి అని ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చినాడు. ఇమ్మీడియట్లీ ఈరోజు మేము కంప్లీట్ తీసుకొని ఇక్కడికి డబ్బులు ఇచ్చి 75,000 ఎవరైతే సబ్ రిజిస్టారో అతను డిమాండ్ చేసినాడో ఆ డిమాండ్ చేసిన డబ్బులను సబ్ రిజిస్టార్కు కంప్లైంట్ ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా మాకు దొరికినాడు. అదే సబ్ రిజిస్టార్ కూడా అతని దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు, ప్రైవేట్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ కాదు, ప్రైవేట్ అసిస్టెంట్కు ఆ డబ్బులు అతను ఇస్తాడు తీసుకోమని అతను చెప్పినాడు. ఇమ్మీడియట్లీ అతని ప్రైవేట్ అసిస్టెంట్ హరీష్ అని అతను డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు కూడా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా దేవర్గద్ర నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో, మదనపురం మండలం అజ్జకొలు గ్రామం టీడీపీ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ బ్రహ్మమ్మ సత్యంతో పాటు టీడీపీ మరియు ఇతర పార్టీలకు చెందిన పలువురు దేవర్గద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల కోసం ఎన్నో ఉపాధి పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఆహారంలో మాంసకృతులు ప్రధానమైనది. దీన్ని ఎంపు చేసే ప్రతి మనిషికి దీపమాంస అందించాలని ప్రభుత్వాలు కానీ ముఖ్యంగా
మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వరిలో కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఈ మాంసకృత్తుల్లో మంచి సీ ఫుడ్ ని అందించేది ఇటువంటి ఆనికరం కాటిగంది అనేది ఈ చేపలని చెప్పని మన ముఖ్యమంత్రి వరిలు మత్స్యకారులకు ఉచితంగా పిల్లలు ఇవ్వడం ఆ తర్వాత మార్కెట్ల వ్యవస్థ కల్పించడం పనిముట్లు పంపిణీ కల్పించడం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో గర్వంగా చెప్పుకునేదంటే పనిముట్ల విషయానికి వస్తే మోర్మెంట్స్ రూలలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 65,000 రూలలు ఇవ్వడం జరిగింది రోడ్ల ప్రతి రోడ్ల వెంబడి 5 కిలోమీటర్ దూరం వచ్చే ఒక అదేవిధంగా వాకిట్ సత్యం ఎం రాజారెడ్డి కర్నూలు వేసుకోవడం దగ్గర ఆయన గెలవాలి ఎం రాజారెడ్డి ముందుకు రా ఎం రాజారెడ్డి ఏ జయచంద్ర టిఎస్ నారాయణ ఎం పసరామిడి ఎస్ తేజవర్ధన్ రెడ్డి తేజవర్ధన్ రెడ్డి పుర్వరాములు మండలరాజు పుర్వరాజు ఏ అశోక్రావు పుర్వరాజు జి వెంకటన్న గౌడ్ ఆయన ఒక పోస్ట్ వల్ల అందరు అధికారులు కాని కలెక్టర్తో సహా అజగూరు పెద్ద గ్రామానికి తప్పకుండా మనం కొనుగోలు చేయడానికి ల్యాండ్ అలాట్ చేసి దానంతా సదం చేపేయాలన్న ఉద్దేశంతో అన్నగారి ఒక పోస్టర్ ఇవాళ మన అందరం కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఇవాళ ఊరదిప్పని మనం అంత మంచిగా ల్యాండ్ అంత సగం చేసుకుంటున్నాం. ఇవాళ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారి పంచు కదా 3 భూములు వేసిన అన్నగారు తెలియకపోతే అది తెలుగుడు ఆయన పంచుతున్న భూములు వేసినాం. అక్కడ ఇబ్బంది లేకుండా రైతులకు 3 భూములు వేసిన 2 పేర్లైనా ఒకటి మంచిగా నడుస్తుంది. మన నీళ్ళ కూడా మాకు అక్కడ ఇబ్బంది లేకుండా చేసారు సార్. నిజంగా మా పెద్ద గ్రామానికి 2-3 సమస్యలు పరిష్కారం చేసింది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు మేము రూపాటు ఉంటాం. జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు మా గ్రామంలో మిమ్మల్ని మర్చిపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మనందరి తొమ్మిదిపల్లె నీళ్ళు ఇప్పించి వాళ్ళ సలసారు ఇప్పటికీ సలసారు ప్రాజెక్టు ఫుల్ వాటర్ ఉన్నాయి సార్. మళ్ళా మాకు రేపు రబీలో కూడా ఏ అనుమానం లేకుండా మనం పంట పండించుకునే అవకాశం కల్పించాలంటే నిజంగా మేము మనసుపూర్తి మీకు ధన్యవాదాలు చేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు మన మరణాపురం కలవలే అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే అది ఆగస్టు సెప్టెంబర్ లో కూడా నీవు రానప్పుడు ఇప్పుడు డిసెంబర్ దగ్గర నవంబర్ ఎండింగ్ లో కూడా అది వాగు పారుతుందంటే దీన్ని మనం ఎప్పుడు గుర్తించుకోవాలి. దీని దృష్టి ఎప్పుడు కూడా మనం పార్టీకి అన్నకి ఎప్పటికీ రుణపడి ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపతి.